హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈజీగా వెయిట్ లాస్ తగ్గేదండి. అదే ఓవర్ నైట్ ఓట్స్. ఇవి రెగ్యులర్గా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే వారంలో మినిమం 2 kgs దాకా వెయిట్ తగ్గుతారండి. నేను ట్రై చేసి చెప్తున్నాను. సో చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అవి ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. నేను 5 రకాలు చూపిస్తాను, మీకు నచ్చిన వెరైటీ మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి, ఒక గ్లాస్లో మీరు 2-3 స్పూన్స్ ఓట్స్ తీసుకోండి, మన షాపులో దొరుకుతాయి. అలాగే 1 స్పూన్ చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ అనేవి వెయిట్ లాస్కి చాలా మంచిది. ఇందులో నేను స్ట్రాబెర్రీస్ అవి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఏదైనా ఫ్రూట్ అండి, బెర్రీస్ అయితే ఏంటంటే యాంటాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది. అలాగే 1 స్పూన్ హనీ వేసుకుంటున్నా. ఇందులో 1/2 కప్ ఆల్మండ్ మిల్క్ అండి. మీరు మామూలు పాల కన్నా ఆల్మండ్ మిల్క్ వేసుకుంటే ఈ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది అందులో హై ప్రోటీన్ ఉంటుంది, మీకు వెయిట్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుందండి ఆల్మండ్ మిల్క్. ఇది ఒకసారి కలిపేసేసుకొని దీన్ని ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, లేదంటే మినిమం 7-8 అవర్స్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది సెట్ అవుతుంది. సో ఈ ఓవర్ నైట్ ఓట్స్కి ఏంటంటే కంపల్సరీ ఆల్మండ్ మిల్క్, చియా సీడ్స్, ఓట్స్ ఉండాలండి. అలాగే సెట్ అయిపోయిన తర్వాత ఓవర్ నైట్ నెక్స్ట్ డే ఏంటంటే ఇలా 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలండి. యోగర్ట్ కానీ, పెరుగు కానీ, ఇంట్లో ఫ్రెష్ పెరుగు కానీ ఉంటే. దాని మీద మళ్ళీ నేను స్ట్రాబెర్రీ పీసెస్ కట్ చేసి వేస్తున్నాను. అలాగే కొన్ని వాల్నట్స్ అండి. ఇదేంటంటే కంప్లీట్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అవుతుందండి. ఇందులో నట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. కొంచెం టేస్ట్ కోసం పైనుంచి నేను హనీ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎవ్రీడే ఇలాగా ముందే చేసి పెట్టుకొని ఒక గ్లాసు 1 కప్తో కానీ మీరు బ్రేక్ఫాస్ట్లో తింటే ఏంటంటే విత్ ఇన్ ఏ వీక్లో మీరు 2 kgs తగ్గుతారండి ఈజీగా. ఇందులో అన్ని వైటమిన్స్ ఉంటుంది, ప్రోటీన్ కావాల్సిన, బాడీకి కావాల్సిన ఫ్యాట్ ఉంటుందండి. ఇంకొక నెక్స్ట్ మెథడ్ మీకు నేను చూపిస్తున్నాను, మీకు నచ్చిన మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చు. అన్నిట్లోనే ఏంటంటే మీకు ఓట్స్ కానీ చియా సీడ్స్ కానీ కంపల్సరీ వేయాలండి. ఈ రెండింటి వల్ల మీకు తొందరగా క్విక్ వెయిట్ లాస్ అవుతుంది. అలాగే ఆల్మండ్ మిల్క్ అండ్ కర్డ్. పెరుగులో ఏంటంటే మీకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇందులో నేను గ్రీన్ యాపిల్ వాడుతున్నానండి. మీరు మామూలు రెడ్ యాపిల్ కానీ ఏదైనా ఫ్రూట్ వేసుకోవచ్చు. గ్రీన్ యాపిల్ ఎందుకు తింటానంటే ఇందులో కూడా మామూలు యాపిల్ కన్నా యాంటాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెంగా సినమన్ పౌడర్ వేసుకుంటున్నాను. యాపిల్, సినమన్, హనీ మిక్సర్ వల్ల వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇందులో 1/2 కప్ ఆల్మండ్ మిల్క్ వేసుకుంటున్నాను. పైనుంచి కొంచెంగా హనీ వేస్తానండి. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి ఓవర్ నైట్. అప్పుడు అది బాగా సెట్ అయిపోతుంది. ఓట్స్ అనేది పాలల్లో బాగా నానుతాయి. ఇప్పుడు దీని మీద 1-2 స్పూన్స్ మళ్ళీ యోగర్ట్ వేసుకోవాలండి. ఎవ్రీ మీరు ఇలా ఓట్స్ తినబోయే ముందు కంపల్సరీ యోగర్ట్ వేసుకొని తినాలి. అప్పుడు అది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుందండి. ఇందులో నేను మళ్ళీ పైనుంచి యాపిల్ పీసెస్, కొంచెంగా సినమన్, హనీ వేసుకుంటున్నా. మీరు మీకు ఫేవరెట్ ఫ్రూట్ అనేది వాడుకోవచ్చు. అయితే ఏమంటే ఎక్కువగా బనానా, మ్యాంగో లాంటివి వాడద్దండి. అది కొంచెం క్యాలరీస్ అనేది హై క్యాలరీ ఉండే ఫ్రూట్స్ కాబట్టి. ఇలాగ మీకు బెర్రీస్ కానీ లేకపోతే కొంచెం పుల్లగా ఉండేవి, అంటే వైటమిన్ సి ఉండే ఫ్రూట్స్ వాడితే మీకు బాడీలో ఫ్యాట్ కట్టింగ్ అనేది బాగా అవుతుంది. సో ఇలాగ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఒక మెథడు. మీకు ఇంకొక మెథడ్లో చూపిస్తాను. ఇలాగే 1-3 స్పూన్స్ ఓట్స్ తీసుకుంటున్నాను. అలాగే 1 స్పూను చియా సీడ్స్ అండి. మీకు అన్ని షాప్స్లో దొరుకుతాయి. ఇందులో 1 స్పూను కోకా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది చాక్లెట్ కాదు, కోకా పౌడర్ కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది. అలాగే పీనట్ బటర్ అండి. మీరు పీనట్స్ కూడా వేసుకోవచ్చు. పీనట్ బటరు లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. కొంచెంగా సినమన్ వేస్తున్నాను. నట్స్ వేసేటప్పుడు పీనట్ బటర్ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో నేను నట్స్ వేయటం లేదు కాబట్టి పీనట్ బటర్ వేశాను. అలాగే డేట్స్ అండి. ఖర్జూరంలో హై ఫైబర్ ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుందండి. ఇందులో మళ్ళీ ఇంకొక 1/2 కప్ ఆల్మండ్ మిల్క్ వేసిస్తున్నా. కొంచెంగా డార్క్ చాక్లెట్ సిరప్ అండి. డార్క్ చాక్లెట్ అనేది హార్ట్కి చాలా మంచిది. ఈ చాక్లెట్ కదా అనుకోవద్దు, ఇది డార్క్ చాక్లెట్. ఇలా ఒకసారి కలిపేసేసుకొని దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మీరు ఏంటంటే 4-5 రకాలు చేసి పెట్టేసుకుంటే రోజు ఒకటేలాగా తినకుండా మీకు వెరైటీ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా చేసుకునేవి. పిల్లలకు కూడా మీరు పెట్టేయచ్చు మార్నింగ్. దీన్ని ఓవర్ నైట్ ఉంచాక మీకు చెప్పా కదా 1-2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలండి, ఫ్రెష్ కర్డ్ కానీ యోగర్ట్ కానీ. దాని మీద నేను మళ్ళీ డేట్స్ వేసుకున్నా కట్ చేసి పెట్టుకున్నవి.
మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మాత్రమే ఇవి తీసుకోవాలండి. అప్పుడే మీకు బాగా రిజల్ట్ అనేది వస్తుంది. కొంచెంగా పీనట్ బటర్ ఇష్టం లేని వాళ్ళు మీరు డైరెక్ట్ పీనట్స్ వేసుకోవచ్చు, ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి. పైనుంచి కొంచెంగా డార్క్ చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది. కానీ ఇది చాక్లెట్ కాదు, కోకా డార్క్ చాక్లెట్ అండి. చాలా మంచిది హెల్త్కి. న్యాచురల్ స్వీట్ అండ్ డేట్స్ ఉండటం వల్ల ఏంటంటే న్యాచురల్గానే అది తీయగా ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ అండి, అలాగే ఒక 3 స్పూన్స్ ఓట్స్, 1 స్పూను చియా సీడ్స్ వేసుకోవాలి. మీరేంటంటే ఇలాగ ఓట్స్ అనేది ముందే 5-6 కప్స్ చేసేసి పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఇందులో నేను ఆల్మండ్స్ వేసుకుంటున్నాను, అలాగే బ్లూబెర్రీస్ వేస్తున్నానండి. మీకు బెర్రీస్ దొరికితే కనుక తప్పకుండా బెర్రీస్తో ట్రై చేయండి. బెర్రీస్ వల్ల వెయిట్ రిడక్షన్ అనేది చాలా తొందరగా అవుతుంది. ఇందులో మళ్ళీ కొంచెంగా హనీ వేస్తున్నాను. ఈ హనీ అనేది కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇవన్నీ బ్యాలెన్స్డ్ డైట్, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా అవుతుంది అన్నమాట. ఇవన్నీ కలుపుకొని 1/2 కప్పు మళ్ళీ ఆల్మండ్ మిల్క్. మీ దగ్గర ఒకవేళ ఆల్మండ్ మిల్క్ దొరకలేదు అంటే లో ఫ్యాట్ మిల్క్ అలాగే ట్రై చేయండి, అదే సోయా మిల్క్ అయినా బాగుంటుంది. కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రం వేసుకోవద్దు, అది హై క్యాలరీ అయిపోతుందండి. అప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని దీన్ని కూడా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మార్నింగ్ కల్లా అది సెట్ అయిపోతుందండి. మళ్ళీ 2 స్పూన్స్ యోగర్ట్ వేసుకుంటున్నాను. అదేంటంటే ఓట్స్ అని పాలల్లో బాగా నాన్తాయన్నమాట తెల్లారిసరికల్లా. ఇందులో మళ్ళీ పైనుంచి బ్లూబెర్రీస్ వేసుకొని, ఈ బ్లూబెర్రీస్తో పాటు పైనుంచి చాప్ చేసుకునే ఆల్మండ్స్ కూడా వేస్తున్నాను. ఇది కూడా మీకు ఐరన్ అనేది ఎక్కువ ఉంటుందండి ఆల్మండ్స్లో. దాన్ని మీరు డిఫరెంట్ రకాలుగా చేసి పెట్టుకుంటే ఏంటంటే రోజుకు ఒక వెరైటీ లాగా తీసుకోవచ్చు. సో ఇది ఒక మెథడ్ అండి, మీకు ఇంకా నెక్స్ట్ మెథడ్ చూపిస్తాను. మళ్ళీ ఓట్స్ తీసుకుంటున్నా. ఒకవేళ మీ ఇంట్లో ఫ్రూట్స్ లేవనుకోండి, వెజిటబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇందులో మళ్ళీ 1 స్పూన్ చియా సీడ్స్, కొంచెంగా సినమన్ పౌడర్ వేస్తున్నానండి. సినమన్ కూడా మీకు ఫ్యాట్ బాగా కట్ చేస్తుందండి బాడీలో. ఇది గ్రేటెడ్ క్యూకంబర్ అండి, ఇది కీర దోసకాయ అంటాం కదా, అది వేస్తున్నా. మీరు గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవచ్చు, జుకినీ వేసుకోవచ్చు. సో మీ దగ్గర ఒకవేళ ఫ్రూట్స్ లేకపోతే ఇలా వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో నేను రాస్బెర్రీస్ వేస్తున్నాను ఫ్రూటు, అలాగే కొంచెంగా పీనట్ బటర్ అండి. ఇందులో నట్స్ ఏం వేయలేదు కాబట్టి నేను పీనట్ బటర్ వేస్తున్నా. ఇలాగ పీనట్ బటర్ ఇష్టం లేని వారు డైరెక్ట్ పీనట్స్ కూడా వేసుకోవచ్చండి. కొంచెంగా నేను ఈ డార్క్ చాక్లెట్ సిరప్ కూడా వేస్తున్నాను. ఇలా మీరు డిఫరెంట్ వెరైటీస్గా చేసుకుంటే ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయండి, మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. మళ్ళీ 1/2 కప్పు ఆల్మండ్ మిల్క్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమేనండి. మీరు ఒకేసారానికి వారానికి సరిపోయేలాగా 7 వెరైటీస్ చేసి పెట్టుకున్నారంటే మీకు మార్నింగే వెతుక్కోకుండా రెడీగా ఉంటుంది మీకు బ్రేక్ఫాస్ట్ అనేది. ఇందులో కూడా 2 స్పూన్స్ యోగర్ట్ వేసుకొని మీరు తినబోయే ముందు ఇలా యోగర్ట్ వేసుకొని తినేయండి. బాగా కొంచెం ఉత్తిగట్టి పెరుగు వేసుకోండి. పైనుంచి మళ్ళీ నేను గ్రేట్ చేసి పెట్టుకున్న క్యూకంబర్ వేసుకుంటున్నా. మీరు ఏదన్నా ఫ్రూట్ కానీ ఏదన్నా వెజిటబుల్ కానీ వేసుకోవచ్చండి. మళ్ళీ కొంచెం రాస్బెర్రీస్ కూడా వేశాను, అలాగే కొంచెం హనీ వేస్తున్నానండి. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అలాగే మీకు హెల్దీగా ఉంటుందండి. ఈ ఓవర్ నైట్ ఓట్స్ అనేది వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తాయి, యమ్మీగా ఉంటుందండి. పిల్లకు కూడా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇవ్వచ్చు. సో ఇదండి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునే ఓవర్ నైట్ ఓట్స్ అని. మీరు ఇది బ్రేక్ఫాస్ట్లోనే తీసుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవగానే. మీకు మినిమం 2 కేజెస్ ఇనే వీక్లో తగ్గుతారు. మీరు ట్రై చేసి మీరు వెయిట్ తగ్గింది లేనిది నాకు కామెంట్లో చెప్పండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్, బాయ్.